Shabash, ఈ మట్టి బుర్రల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు. ఓహో, నీదంత గట్టి బుర్ర? నువ్వు వాళ్ళని పిచ్చవాళ్ళని చేసి పందెం గెల్చావు. నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను. పందెం కాస్తావా? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా? Yes. నువ్వు గెలిస్తే 200 ఇస్తాను. నేను గెలిస్తే 100 ఇవ్వు. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. చూసారా, ముద్దుకు 100 గెలిచాను. 100 రూపాయలు గెలిచానని సంబరమే కానీ నీ పడుచు బుగ్గని కసిగా గడిచాడు. నీ బుగ్గల ఖరీదు 100నా? 100 వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహం. ఇదేనా నీ కాలేజీ తెలివి? అదే పందెం ఇంకోసారి కాస్తున్నా, వస్తా. యూ బ్లడీ స్కౌండ్రల్! రే, ఓట్లేసేది శేఖరం గాడికి, కోళ్లు దొంగతనం చేసేది నా దగ్గర. సార్, సారాయి కొట్టు ప్రారంభోత్సవం ఏమవుతుంది సార్? ఇక్కడ సారా దుకాణం ప్రారంభించడానికి వీల్లేదు. ఏమిటి మీ దౌర్జన్యం? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. స్కూల్ దగ్గరలో సారా దుకాణం ఏమిటి? రామూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉండగానే లైసెన్స్ ఇచ్చారు. వద్దనడానికి మీరెవరు? పిల్లలు చెడిపోతారని ఎన్నికలవగానే పంచాయతీ బోర్డు ఆ లైసెన్స్ రద్దు చేసింది. నా మీద కక్షతో రద్దు చేశారు. ఆ పంచాయతీ రద్దును మేము గౌరవించాం. మీ మీద కక్షగట్టవలసినంత గొప్పవాడివి కాదులే. గుడి లాంటి బడి దగ్గర సారా కొట్టు పెడితే పిల్లల మనసులో విషబీజాలు నాటుకుంటాయని ఆలోచించి పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇది. సారా కొట్టి ఇంకో చోట పెడితే పిల్లలు పాడవకుండా ఉంటారా? సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని పిల్లల ముందే సంసారం చేస్తా ఉంటండి. పైగా బాధిస్తారండి. పోలయ్య, మీ ఆస్తికి నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. మీకు గంట టైం ఇస్తున్నాను. ఇదంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. శేఖరం బాబు గారికి జై! శేఖరం బాబు గారికి జై! ఈ రాళ్ళు, ఈ బియ్యంలో, ఈ ఇసుక, ఈ పప్పులో పులుసో పులుసో. అలా పిలవద్దని లక్షసార్లు చెప్పాను. మా ఇంటి పేరు పచ్చి పులుసు. అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా? నా పేరు రాజకుమారి అని తెలియదా? అంత ఇరుసుకు పడబోక. నా పులుసు రాజకుమారి. ముందా తలిపోయి వెళ్ళకని వెళ్ళలేదు. ఇప్పుడు ఏమిటండి ఏదిగా? ఓహోహోహో, నీ పులుసు బర్రకి ఎప్పుడు చూసినా ఆలోచన తప్పర ఉండదు ఉండదు. మరి కల్తీ పని చేయాలి. తలిపోయి. ఓహోహో, అంతద్దు, కాస్త తగ్గించండి. అమ్మయ్యా, స్టూల్ మీద కూర్చుంటావంటే ఆ డబ్బాలో డాళ్ళ తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలో కలుపు. వస్తున్నానండి. త్వరగా చూడు. రేపు దత్తుడు గారింటో నామకరణం. ఓల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది. ఇంకా కల్తీ చేయాల్సిన సరుకులన్నీ అక్కడ ఉన్నాయి. కానీ కానీ చాలా అదేం సరిపోద్ది. కలుపు లేకపోతే గిట్టదు. పోరి గారిది కొడక, ఎవడో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకు తెచ్చా కదంటారా? పాపి సిరాయి అని మీరు అంత తేలిక చచ్చిపోరండి. ఎవరు? మేం కాదు. మేము తగ్గించండి. మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా. నాకట్టని భయాలేం లేవు గాని ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు. ఓ పని చేద్దామండి, ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి ఈ రాళ్ళలో కలపడం మంచిదేమనండి. ఈ మధ్య నీకు తెలియ చాట్లు పేపర్ ఎతక పెరిగిపోయినా. అయ్యి బాబా, ఎక్కడ మేము పనిలో ఉంటే అక్కడ రేడియో పెట్టి వచ్చానండి. ముంద సౌండ్ అప్పు. అది విని ఊళ్ళో వాళ్ళు వచ్చారంటే మన దొక్కలు బాగా పడతారు. ఏదో ఒక రోజు అదేటో తప్పదు. ఆహా,
అమ్మాయి గారు చాలా కరెక్ట్ గా చెప్పారండి. నోరమైన గారిది కొడక. చిచి, అందరూ నా సొమ్ము తిని నన్నే తిడుతున్నారు. నీ కల్తీ సొమ్ము తింటున్నందుకే నేను సిగ్గుపడి చేస్తున్నాను నాన్న. ఊర్లో అందరూ నిన్ను కల్తీ కనకయ్యా కల్తీ కనకయ్య అంటే నీకు సిగ్గుగా లేదు? సిగ్గా పాడా, వ్యాపారం నాకు ఇట్లా కల్తీ చేస్తేనే మనం పైకి వచ్చేది. అయినా సిగ్గు సిగ్గంటే వ్యాపారం చేస్తే రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు. నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే లేకుండా తిరగడమే నయం. నార్మయ్య, మీ నాన్నకి ఎదురు చెప్తావా? నేను ఎదురు చెప్పడం లేదు. ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా. ఏంటే కల్తీ కల్తీ తగారుస్తున్నావు? అసలు ఈ సృష్టి కల్తీ తెలుసా? గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించాడు ఆ భగవంతుడు. మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు పుట్టావా? అలా అయితే తలుపులు మూసుకుని ఎందుకు కల్తీ చేస్తున్నావు? తలుపులు తెచ్చుకుని పబ్లిక్ గా చేయి. దీంతొంపదేగా ఇప్పుడు ఇంత డబ్బా ఏం చేస్తుందంటే పులుసు, నాకు అనుమానంగా ఉంది. దీని పుట్టుకలో ఏమన్నా కల్తీ జరిగిందా అని. అవే మాట్లాడి, మొగుడు పిల్లల మాటల మధ్య నువ్వేంట్రా? లక్ష్మి, త్వరగా భోజనం వడ్డించు. అది అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేటయ్యా. ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా, రేట్లు పెరిగిపోయినాయి. పైగా మేము స్వయంగా వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం, అందుకే ఈ రేట్లు. అందుకే తలతడిగా చూడండి. చూడండి, చాలా అన్యాయం. అన్యాయం కదా పిచ్చడా, న్యాయంగానే అమ్ముతున్నాను. చూడు, నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే మూడు నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి ఆరు నెలల్లో ఆంబోతులా ఊరిపోతాడు. ప్రేమంగా ఆ నెంబర్ వన్ పాలు పడిచ్చారా? చేసేదేముంది, ఇవ్వండి. కనకయ్య, ఈ పాల పండు నీకు ఎక్కడది? ఎక్కడదండి? కొంటే వస్తే అబద్ధం. ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి, దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు. లేదు, నేనేం కల్తీ చేయలేదు. నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకు అలా తోటకూర కాళ్ళలో వేలాడుతోంది? ఏమో, దానికి ఏం రోగం వచ్చిందో. నీ కల్తీ పాలపొడి వల్లే పాపకు దెబ్బ చేసిందని డాక్టర్ చెప్పాడు. అబ్బా, నేను ఈవిడికి పాలపిండి అమ్మేనా? అసలు ఈవిడ ఎవరో కూడా నాకు తెలియదండి. నేనెవరో నీకు తెలియదు? ఎక్కడో బాంబులు పడ్డాయని 20 రూపాయలు తీసుకుని ఈ పొడి నాకు ఇవ్వలేదు.